మనమే కావాలని ఈ రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలన్నీ ఎస్టీల బడి బీసీల బడి ఇది బడికి కులం ఎక్కడిది బడికి మతం ఎక్కడదని నేను అడుగుతా ఉన్నా బడి మన బతుకులు మార్చేది దానికి కులాన్ని అంటగట్టడం అంటేనే దీని వెనకాల రాజకీయం ఉంటదన్న విషయాన్ని మీరు గమనించాలి పోనీ రాజకీయ పార్టీల నాయకులు ఇట్లా చేస్తారు అనుకుంటే మనం ఇవాల వినాయక విగ్రహాలు పెడతా ఉన్నారు ఏడున్నా అంటే నేను మంగళవాళ్ళ గణపతి కాడ ఉన్నా అంటాడు ఆయన ఏడున్నా అంటే నేను సాగలవాళ్ళ గణపతి కాడ ఉన్నా అంటాడు ఏడున్నామంటే కుర్మోల గణపతి అంటాడు ఏడున్నామంటే గొల్లోల గణపతి అంటాడు ఆఖరికి దేవుళ్ళకు కూడా కులాన్ని అంటగట్టినటువంటి మహాపాపాత్ముల మనమే ఒక్క మాట గుర్తుపెట్టుకోండి ఒక మనిషి లేకపోతే ఇంకో మనిషికి మనుగడ ఉండదు ఇక్కడ అందుకోసమే ప్రజలందరికీ తీన్మార్ మల్లన్న టీమ్ లో చెప్తున్నా మాకు కులాలు లేవు మతాలు లేవు ధనిక పేద అనేటువంటి రెండు వర్గాలు మాత్రమే ఉంటాయి ఒకటి ఆ రెండు వర్గాల్లో అందర్నీ సమానం చేయడమే తీన్మార్ మల్లన్న టీమ్ లక్ష్యం